कांग्रेस पार्टी मुख्य कार्यकर्ता नेतला अभिप्राय मेरे को निरपे अभ्यर्थु गेल प्रति कृषि चेयर चौपदंडी निजकवर्ग कांग्रेस इंचार्ज मेडिपल सत्यम पे डिसेंबर 24वें तेदीन जरिए एसएससी एन्निकल्लो నిలబెట్టి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సందర్భంగా సత్యం పిలుపునిచ్చారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో శనివారం రోజున సెస్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రానున్న సెస్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బోయిన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రోజున మండల కేంద్రంలో చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం అధ్యక్షతన ప్రత్యేక సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవడానికి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల్లా కృషి చేయాలని ప్రభుత్వంపై రైతులు వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం మర్చిపోకుండా అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా పాటుపడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుతో రానున్న రోజుల్లో వాటిపై పోరాటం చేసి సెస్సి వినియోగదారుల తరఫున పోరాడే అవకాశం వస్తుందని ప్రతి ఒక్కరూ ఈ దిశగా పోరాటం చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు కూసా రవీందర్, పార్టీ మండల శాఖ అధ్యక్షులు వల్లెల రమణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పుల్ల లక్ష్మీపతి గౌడ్, తొడగొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ నేతలు బోయి ఎల్లేష్, ఎండి బాబు, కొండ మల్లయ్య, గంగిపల్లి లచ్చయ్య, హరికృష్ణ, నాగరాజు, సతీష్ కనకయ్య, శ్రీనివాస్, అనిల్ తదితరులు ఉన్నారు. నెల 24వ తారీఖున జరగబోవు సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయం గురించి ఇలా బోయిన్పల్లి మండల కేంద్రంలో మా మండల పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించాం. ఇందులో పూర్తిగా సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో క్యాండిడేట్ను సెలెక్ట్ చేయబోతున్నాం. ఇలా క్యాండిడేట్ ఎవరైనప్పుడు కూడా ఇలా రైతులు, ఎందుకంటే ఈ సెస్లో పూర్తిగా రైతుల భాగస్వామ్యం, రైతులకు సంబంధించి ఓటర్లు కానీ సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. రైతులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు. ఖచ్చితంగా రేపు రాబోయే ఈ సెస్ డైరెక్టర్ ఎన్నికల్లో బోయిన్పల్లి మండలం సంబంధించి ఈ మండలం చెందినటువంటి రైతుల భాగస్వామ్యంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపిస్తారన్న పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే రైతులు ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ అటు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రైతులకు ఒరగబెట్టింది ఏం లేదు, రైతుల నడ్డి విరిచిండ్రు. ఇలా రైతులంతా తీవ్ర ఆగ్రహం ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థే గెలుస్తాడన్న సంపూర్ణ విశ్వాసం ఉంది. దానికి సంబంధించి ఏ గ్రామం నుంచి కూడా మీరు మంచి అభ్యర్థులు పెట్టారు, ఖచ్చితంగా మీకు ఓట్లు ఇస్తామని చెప్పి రైతుల నుంచే అనేక మంది ఇలా మాకు కాల్స్ చేస్తున్నారు, ఇక అండగా ఉంటామని చెప్తున్నారు. నిజంగా ఇదే ధైర్యంతో, ఇదే ధీమాతోటి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయదుందు పోయిస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు.